రాష్ట్రంలోని ప్రథమ స్థానంలో కాకినాడలో నిర్మించిన ఇండోర్ స్టేడియం నిలుస్తుందని, అంతర్జాతీయ క్రీడారంగానికి ప్రోత్సాహాన్ని అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని మాజీ మంత్రి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కొరసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలోని కాకినాడ అర్బన్ 3వ డివిజన్ సురేష్ నగర్లో 20 కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో నిర్మించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కన్వర్టబుల్ ఇండోర్ స్టేడియంను బుధవారం ఎమ్మెల్యే కన్నబాబు ప్రారంభించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ కాకినాడ పార్లమెంట్ కోఆర్డినేటర్ చల్మలశెట్టి సునీల్, స్మార్ట్ సిటీ సీఈఓ కార్పొరేషన్ కమిషనర్ జే వెంకట్రావు, మాజీ కార్పొరేటర్ వడ్డీ మణికుమార్ తదితరులు పాల్గొని వివిధ విభాగాలను ప్రారంభించారు. స్టేడియం లోపల 1200 మంది కూర్చొని క్రీడలను వీక్షించేందుకు ఏర్పాటు చేసిన గ్యాలరీ, ఇండోర్ గేమ్స్, బోర్డ్ గేమ్స్ ప్రాంగణం, ప్రథమ చికిత్స గది, క్యాంటీన్, స్టోరేజ్ గదులు, క్రీడాకారులకు ప్రత్యేక వసతి, రిసెప్షన్, వెయిటింగ్ హాల్ తదితర వాటిని ఎమ్మెల్యే కన్నబాబు, ద్వారపూడి సునీల్ పరిశీలించారు. ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ, స్మార్ట్ సిటీ నిధులు 28 కోట్లతో ఇండోర్ స్టేడియం ప్రతిపాదన చేశామని, ఇప్పటికీ 2 దశల్లో 20 లక్షలతో పనులు పూర్తయ్యాయన్నారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, అంతర్జాతీయ క్రీడలకు చిరునామాగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నదే ప్రధాన సంకల్పమన్నారు. కాకినాడలో అధునాతన సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో స్విమ్మింగ్ పూల్ నిర్మాణం కూడా చేపడుతున్నామన్నారు. స్మార్ట్ సిటీ సీఈఓ ఎండీ జే వెంకట్రావు స్టేడియం నిర్మాణం గురించి ప్రజాప్రతినిధులకు వివరించారు. నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సిహెచ్ నాగనరసింహారావు, స్మార్ట్ సిటీ ఎస్సీ పి వెంకట్రావు, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ లింగం రవి, మాజీ కార్పొరేటర్ వడ్డీ మణికుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పసుపులెట్టి వెంకటలక్ష్మి, వైఎస్ఆర్సీపీ స్మార్ట్ సిటీ వైస్ ప్రెసిడెంట్ మాధుబైన నేరేలు, కాకినాడ సిటీ జేసీఎస్ కన్వీనర్ శంకర విద్యాసాగర్ పాల్గొన్నారు. అదే సునీల్ గారు కానీ అందరూ కూడా స్పోర్ట్స్ లవర్స్, అందరం కూడా ఎక్కువగా స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి అందరూ అందరికీ మంచి ఫెసిలిటీ ఇవ్వాలని మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఎంపీ మేడం గారు కూడా మంచి స్పోర్ట్స్ లవర్. కాకినాడ పట్టణంలో అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్తో ప్రతి గేమ్కి కూడా ఉండటం జరిగింది. గతంలో స్మార్ట్ సిటీ ద్వారా ఏదైతే ఉందో ఒక 4 కోట్లు ఉండేలాగా ఇండోర్ షటిల్ కోర్ట్స్ అంటే బ్యాడ్మింటన్ కోర్ట్స్ పెట్టుకున్నాం. అదేవిధంగా ఇండోర్ ఇంటర్నేషనల్ స్కేటింగ్ పెట్టుకున్నాం. ఈరోజు కన్వర్టబుల్ స్టేడియం పెట్టుకున్నాం. అంటే ఇందులో కన్వర్టబుల్ స్టేడియం అంటే టేబుల్ టెన్నిస్ ఆడుకోవచ్చు, షటిల్ ఆడుకోవచ్చు, జిమ్నాస్టిక్స్ ఉన్నాయి, ఖోఖో ఆడుకోవచ్చు, అదేవిధంగా బాస్కెట్బాల్ ఆడుకోవచ్చు. అంటే కన్వర్టబుల్ అన్ని రకాల స్పోర్ట్స్ ఇందులో ఉండేలాగా కాబట్టి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఇది కట్టడం జరిగింది. ఇది పూర్తి అవడానికి కృషి చేసిన కన్నబాబు గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కాకినాడకి ఇంకొక ఫెసిలిటీ మిగిలిపోయింది. స్విమ్మింగ్ పూలు స్టేడియంలో ఉన్నా బట్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో వాళ్ళ ఆధ్వర్యంలో ఒక స్విమ్మింగ్ పూల్ కట్టాలని ప్రతి కోరిక ఉంది. నాకు కానీ కన్నబాబు కానీ సునీల్ గారు కానీ రాబోయే రోజుల్లో తప్పకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో మంచి స్విమ్మింగ్ పూల్ కూడా కడతామని అందరికి హామీ ఇస్తూ థ్యాంక్ యూ సో మచ్. మల్టీపర్పస్ అంటే బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ కానీ, అలాగే ఇంటర్నేషనల్ బాస్కెట్బాల్ టోర్నమెంట్స్ కానీ, టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్స్ కానీ కూడా జరుపుకునే విధంగా కూడా ఆ ఇంటర్నేషనల్ స్పెసిఫికేషన్స్తో డెవలప్ చేసిన ముఖ్యంగా ఈ కార్పొరేషన్ కమిషనర్ గారికి, అలాగే దీన్ని చొరవ తీసుకుని దీన్ని నిధులు తెచ్చిన మన కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు అయినటువంటి కన్నబాబు గారికి, అలాగే మన కాకినాడ సిటీ శాసనసభ్యులు అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారికి, అలాగే ఎమ్మెల్సీ పద్మశ్రీ గారికి అందరికీ కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న యువత అందరికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న వారికి, అలాగే ఈ జిల్లాలో ఉన్న వారికి కూడా ఇక్కడికి వచ్చి ఒక అకాడమీ కూడా స్టార్ట్ చేయడానికి ఈ స్టేడియం చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాం. రాబోయే రోజులు ఇది కేవలం ఒక ఫౌండేషనే, రాబోయే రోజుల్లో స్పోర్ట్స్కి మరింత పెద్దపీట వేసి ఇక్కడ కన్నబాబు గారు అయితే కానీ, చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, నేను కానీ ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇంకా ఆయన ఇందాక కోరిన విధంగా స్విమ్మింగ్ పూలే కాకుండా ఇతర ఫెసిలిటీస్ని కూడా ఈ ప్రాంతాన్ని నిర్మించి ఏరియా ఇక్కడ ఈ ప్రాంతంలో, అలాగే ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్, నేషనల్ టోర్నమెంట్స్ జరిగే విధంగా కూడా మేము కృషి చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేయడం. 5 గేమ్స్ ఆడగలుగుతారు, అది బాస్కెట్బాల్, ఇండోర్ బాస్కెట్బాల్ దగ్గర నుంచి, కబడ్డీ దగ్గర నుంచి, జిమ్నాస్టిక్స్ దగ్గర నుంచి, ఒకేసారి 5-6 ఈవెంట్స్ చేసుకునే అంత పెద్ద హాల్ ఇది. 1200 మంది కూర్చునే గ్యాలరీ సిట్టింగ్, ఇదే కాకుండా స్పోర్ట్స్ మెన్స్ కౌన్సిల్ అయిన ఫెసిలిటీ కానీ, చిన్న హాస్పిటల్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ దీంట్లో ఉండే విధంగా దీన్ని డిజైన్ చేసి చేశారు. దీనికి కౌన్సిల్లో గౌరవ మన శాసనసభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, నేను కానీ, ఎంపీ మేడం వంగ గీతా విశ్వనాథ్ గారు కానీ, ఆ రోజు మొన్న లాస్ట్ కౌన్సిల్లో మేయర్గా శివప్రసన్న గారు ఉన్నప్పుడు సభ్యులందరూ ఏకగ్రీవంగా మేము ప్రతిపాదించినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టాలని దాన్ని ఆమోదించడం జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే
ఇవాళ స్పోర్ట్స్లో మొన్న చూసాం మనం ఆడదాం ఆంధ్ర కానీ, అదేవిధంగా గ్రామ స్థాయిలో ఉన్న ఆ టాలెంట్ని వెలికితీసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. మొన్ననే మనం ఈ స్పోర్ట్స్లో ఉన్న కొంతమంది పెద్దల్ని కలిసి మాట్లాడినప్పుడు, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఈవెంట్స్ చేయడానికి ఉన్న ఏకైక ఇండోర్ ఫెసిలిటీ కాకినాడలో ఉందనేది వాళ్ళందరూ చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఒక ఫెసిలిటీని కాకినాడలో తీసుకురాగలడం అనేది ఈ ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయాల్లో ఒకటిగా భావిస్తూ ఉన్నాం. త్వరలో దీన్ని ప్లేయర్స్ కంప్లీట్గా ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి కానీ ఇతర కార్యకలాపాలకు కానీ సిద్ధం చేసి వెంటనే అందించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేము అందరం.